సభ్యులు శ్రీ పెర్ని నాని గారి వారు శాంక్షన్ చేసిన మనకి 130 స్టాపర్స్ ట్రాఫిక్ స్టాపర్స్ వారి చేతుల మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ పోలీస్ మచిలీపట్నం వారికి అందజేయడం జరిగింది. స్టాపర్స్ చాలా మంచి పర్పస్కి సర్వ్ అవుతాయని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంపార్టెంట్ జంక్షన్స్లో స్టాపర్ వాస్తవంగా ఒక కానిస్టేబుల్ ఎంత ఉద్యోగం చేస్తారో ట్రాఫిక్ రెగ్యులేషన్లో ఒక స్టాపర్ అంతగా ఉపయోగపడుతుంది. 130 స్టాపర్స్ పోలీస్ శాఖ వారికి అప్పుడు బడ్జెట్ ద్వారా వారు మాకు కేటాయించి అలాగే అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల నిర్వహణకి వాటిని రోడ్డు ప్రమాదాల వాటిని అరికట్టడానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ని కంట్రోల్ చేయడానికి బ్రెత్ అనలైజర్స్ ఈరోజు అందజేయటం జరిగింది. ఇకపై మరింతగా ఎన్ఫోర్స్మెంట్ చేసి విలువైన ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ వారు అహర్నిశలు కృషి చేస్తాము. ఈ సందర్భంగా బ్రెత్ అనలైజర్స్ అందజేసి స్టాపర్స్ అందజేసినందుకు అట్లాగే దిశ వెహికల్ని వారు ఈ రోజున మాకు అందజేసిన దిశ వెహికల్ని ఓపెన్ చేసినందుకు కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున గౌరవ శాసనసభ్యులు మచిలీపట్నం వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ జాషువా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దాదాపు 2020 సంవత్సరంలో
రాష్ట్ర రహదారి భద్రత సలహా మండలి ద్వారా మంజూరు కాబడినటువంటి ఒక బందరు ఓన్లీ మచిలీపట్నం కేంద్రానికి, మచిలీపట్నం టౌన్కి ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ, పోలీస్ అవసరాలకు కానీ కావలసినటువంటి పరికరాలకు కానీ, అంటే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్కి కానీ, ఇట్లా స్టాపర్స్కి కానీ, ట్రాఫిక్లో ఉపయోగించేటువంటి వెహికల్స్కి కానీ, ఇట్లా బ్రెత్ ఎనలైజర్స్ కానీ, అంటే ఎక్కడన్నా ఆల్కహాల్ తీసుకుని ట్రావెల్ తోలుతుంటే దాన్ని టెస్టులు చేయడానికి కానీ, బ్రెత్ ఎనలైజర్స్ కానీ, లేదా స్పీడ్ గన్లు కానీ, ఇంకా అనేక రకాల అంటే పోలీస్ ఉద్యోగానికి కావాల్సినటువంటి టెక్నికల్, అట్లాగే సిగ్నల్స్ క్రాస్ చేసినప్పుడు దాని కెమెరాలు కానీ క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా ఫైన్ రేంజ్ జనరేట్ చేసేటువంటి, వెహికల్ని డిటెక్ట్ చేసేటువంటి కెమెరాలు కానీ, ఇట్లా అన్ని ఎక్విప్మెంట్ పెట్టడానికి సుమారుగా 6 కోట్ల రూపాయలు అంచనాలు చేసి మంజూరు చేయడం జరిగింది. అట్లాగే గుడివాడకు కూడా మరొక 2 కోట్ల రూపాయలు 2022 మంజూరు చేయడం జరిగింది. దాంట్లో చాలా వర్క్లు రిలీజ్ అయ్యాయి. మొత్తం ట్రాఫిక్స్ అన్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మచిలీపట్నం పూర్తయిపోయినాయి. బహుశా శనివారం ఆదివారం ఎస్పీ గారు వెసులుబాటు, మా వెసులుబాటు చూసుకుని ఒక 1 వారం రోజుల్లోపు బందర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అన్ని కూడా ఆవిష్కరించి దానికి కావలసినటువంటి మనుషుల యొక్క బలాన్ని, అంటే మ్యాన్ పవర్ను కూడా ఎస్పీ గారు ఇప్పటికే ఫుల్ఫిల్ చేశారు. వారికి కావాల్సినటువంటి మెన్ కానీ, కానిస్టేబుల్స్ని కానీ, అట్లాగే ఒక 10 మంది హోంగార్డులు కావాలని అడిగితే వెంటనే హోంగార్డులని ఎలాక్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలాక్ట్ చేశారు. ఒక వారంలో బందర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా ఆన్ చేయాలని చెప్పాను. అలాగే ట్రాఫిక్ కావాల్సినటువంటి, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కావాల్సినటువంటి స్టాపర్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా సేకరించారు. ఇప్పుడు ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి సేకరించారు. ఇంకా బందరు కావాల్సినటువంటి ఇంకో 2 కోట్ల రూపాయలు ఫండ్ ఉంది, దానికి కూడా తొందరగా దానికి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ కూడా సేకరిస్తామని చెప్పి చెప్పారు. ఇట్లా గుడివాడలో కూడా మరొక 2 కోట్ల రూపాయలు ఉంది. మ్యాక్సిమం ఒక 100 రోజుల్లోపు అన్నీ కూడా కార్యరూపం దాల్చి రియలైజ్ అవటానికి బడ్జెట్ తీసుకుంటామని కూడా ఎస్పీ గారు చెప్పారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సౌకర్యంతో, ఈ ఏర్పాట్ల ద్వారా బందర్లో ట్రాఫిక్ రెగ్యులర్ తాకి నియంత్రించబడుతుంది.